ఇక్కడ ముఖ్యంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులందరికీ కూడా నాయక నమస్కారాలు. ఈరోజు మనమందరం ఈ విధంగా స్వేచ్ఛ స్వతంత్రాలతోని ఇక్కడ కూర్చోగలిగినాం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కారణం. అంబేద్కర్ గారు ఆయన ఎంత శ్రమ పడ్డాడంటే భార్య బిడ్డలను కూడా చంపుకొని ఈ రాజ్యాంగం నా జాతి వీళ్ళందరూ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా కావాలి, వీళ్ళందరూ జ్ఞానం అనేది పాకిపోవాలి, ప్రతి ఒక్కరూ ఆర్థిక అసమానతలు పోవాలి, బ్యాంకులను జాతీయం చేయాలి అనే ఒక పేదరిక నిర్మూలన కావాలి, అంటరానితనం పోవాలి అనే చాలా అంశాలపైన ఈరోజు అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా ఇంత గుళ్ళకు వణిచేవాళ్ళు కాదు, ఎందుకంటే భర్త చనిపోయింది కాబట్టి గుళ్ళకి ప్రవేశం లేదు. అట్లాంటి భర్త చనిపోయిన ఆమెను కూడా ప్రధానమంత్రి పీఠం ఎక్కించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిజంగా ఎంత గొప్పతనం! ఈరోజు ఒక గిరిజన ఆదివాసి మహిళను కూడా రాష్ట్రపతి హోదాలో నిలబెట్టిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి మనం అందరం కూడా ఒక మనకు చాలా మంది నోటితో మాట్లాడుతున్నారు, నొసలతో ఎక్కిరిస్తున్నారు, అందరూ కూడా అంబేద్కర్ గారు వచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారు, ఈ అంబేద్కర్ మాధ్యమాయి కూడా అంట కదా అంటారు. ఈ విధమైనటువంటి కులానికి అంటగట్టే పద్ధతి మనం తీసేయాలి. అంబేద్కర్ అనే వారు నిజంగా ఒకవేళ లేకుంటే ఈ ప్రపంచం కూడా కింద మీద అయ్యేది. చాలా దేశాలలో ఈరోజు కూడా అంబేద్కర్ రచనలు వాళ్ళ మన యొక్క ఆయన రాసినటువంటి ఆర్థిక సంస్కరణల వల్ల ఈరోజు గొప్పగా పరిశ్రమలు కానీ అభివృద్ధి కానీ జరుగుతుంది. ఈరోజు మనకు ఇన్సూరెన్స్లు కానీ బీమా కానీ ఇంకా చాలా రైతులకు ఈరోజు జరుగుతున్నటువంటి ప్రయోజనాలు కానీ అప్పుడే ఆయన ఆ రోజు రాజ్యాంగంలో ప్రవేశపెట్టినాడు. ఇక్కడ చాలా మంది సద్గురువులు సోమనాథ్ సార్ గారు అప్పుడు ముట్టుకోని ముట్టుకోని